ఉన్నతమైన చదువులు చదువుకొని వేలలో సంపాదించే ఉద్యోగం ఉన్న దాన్ని తృణప్రాయంగా వదిలేసి ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో రాజకీయాలకు వచ్చి తన నిస్వార్థ సేవలు అందిస్తున్నటువంటి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సిండే గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్కారం. చెప్పండి, ఎలా ఉన్నారు? జుక్కల్ ప్రజలు, జుక్కల్ నియోజకవర్గం ఎలా ఉంది? నేను చాలా సంతోషంగా ఉన్నా. నా ప్రజలు కూడా, నా జుక్కల్ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని భావిస్తా ఉన్నా. వారి సమస్యలు, అవసరాలు గుర్తించి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో గత 2 టర్ములలో చాలా మట్టుకు సమస్యలు పరిష్కారం చేయగలిగిన, అయినా కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తప్పకుండా పరిష్కరిస్తాననే పూర్తి విశ్వాసం, నమ్మకం నాకుంది. సార్, 2-3 ఏళ్ల క్రితం అనుకుంటాను మీరు మాట్లాడుతూ మా జుక్కల్ వెనుకబడిన ప్రాంతమని అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది అని అన్నారు. చెప్పండి, ఇప్పుడు ఆ వెనుకబడిన ప్రాంతం అనే పేరు పోయిందా? ఆల్మోస్ట్ వెనుకబడిన ప్రాంతం అనే విధంగా ఇప్పుడు లేదు. చాలా మటుకు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో R&B రోడ్లు దాదాపు 250 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేయడం జరిగింది. 90% కంప్లీట్ అయినాయి. ఇంకో 10% రోడ్స్ ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అదేవిధంగా 67 గ్రామాలకు BT రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 56 గ్రామాలకు BT రోడ్లు మంజూరు చేసి కొన్ని కంప్లీట్ చేసుకున్నాం, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇప్పుడు మిగిలినవి కేవలం 11 గ్రామాలకే BT రోడ్లు లేవు. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. ఆ 11 గ్రామాలకు కూడా BT రోడ్లు తప్పకుండా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంజూరిస్తారనే విశ్వాసం, నమ్మకం నాకుంది. ఆ విధంగా చేసుకుంటాం. అంతేకాకుండా రైతులకు మేలు జరిగే విధంగా దాదాపు 150 కోట్ల రూపాయలతో మిషన్ కాకతీయ కింద చెరువులు అభివృద్ధి చేయడం జరిగింది. సార్, మీ కుటుంబ నేపథ్యంతో పాటు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా ఇది వరకు? వాస్తవానికి మా కుటుంబం కూలి పని చేసుకునేటటువంటి కుటుంబం. మా అమ్మా నాయన కూడా కూలి పని చేసుకునేది. చిన్నప్పుడు కౌలాసనాల ప్రాజెక్టులో మా గ్రామం ముంపు గ్రామం. ప్రాజెక్ట్ కంటే ముందు మా గ్రామంలో నేను చిన్నగా ఉన్నప్పుడు మా గ్రామంలో విద్యుత్ దీపాలు, కరెంటు కూడా లేదు. కేవలం దీపాలు కందిళ్ళ మీద ఉండేటటువంటి గ్రామం. నేను మా గ్రామంలో ఉన్నప్పుడు మా నాన్నగారు, ఈయనకు మంచి తెలివి ఉంది, చదివించాలి అని స్కూల్కు పంపించాడు. స్కూలు మా గ్రామంలో పోలీస్ పటేల్, గంగారాం పటేల్ అని ఉండే, వారి భవనంలో బయట ఒక రూమ్ స్కూల్కి ఇచ్చే. ఆ స్కూల్లో బయట ఒక వరండా ఉండేది, లోపల రూమ్ ఉండేది. ఎస్సీ కాకుండా మిగతా కులాల వారు లోపల రూమ్లో కూర్చునేది. నేను ఒక్కనే బయట ఒక సంచి వేసుకొని బయట నేను ఒక్కనే కూర్చునేది, నేను ఎస్సీ కాబట్టి. ఆ విధంగా నా విద్యాభ్యాసం మొదలైంది. ఆ తర్వాత 2వ తరగతి 3వ తరగతి జుక్కల్లో చదువుకున్నా. ఆ తర్వాత మద్నూర్లో హాస్టల్లో అడ్మిట్ అయినా. 10వ తరగతి వరకు హాస్టల్లో చదువుకున్నా. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు టీచర్స్ లేనటువంటి కొరత ఉండే. అప్పుడు అశోక్ రాజయ్య గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉండ్రి, ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉండ్రి. ఆ టీచర్స్ కావాలని మేము హంగర్ స్ట్రైక్ చేసిన. అప్పుడు నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉంటి. అప్పుడు హంగర్ స్ట్రైక్ చేస్తే అశోక్ రాజయ్య గారు వచ్చి నిమ్మరసం ఇచ్చి విడ్డ్రా చేయించి తప్పకుండా వారం రోజుల్లో మీకు టీచర్స్ ఇస్తామన్నారు. ఆ విధంగా వారు టీచర్స్ డిప్యూట్ చేయడం జరిగింది. ఆ విధంగా సమస్య పరిష్కారం అంటే దశ నుంచే ప్రశ్నించకపోతుంది. విద్యార్థి దశ నుంచి నలుగురికి ఏదైనా సహాయం చేయాలి అనే తత్వం మొదటి నుంచి కూడా ఉంది. ఆ విధంగా ఇంటర్మీడియట్ బిచ్చుకుందాలో చదివి డిగ్రీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో 4 సంవత్సరాలు BE సివిల్ ఇంజనీరింగ్ చేసినాను.
సివిల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో యాక్టివ్గా ఉండేది. ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే మార్గం కనుక్కొని తప్పకుండా పరిష్కారం అయ్యేటట్టు చేసినట్టే. మీరు స్కూల్లో ఉన్నప్పుడు కుల వివక్షను చూసాను అన్నారు కదా, అప్పుడు ఆ వయసులో ఉన్నప్పుడు ఏమైనా అనుకునేవారా ఎందుకు ఇలా వేరువేరుగా కూర్చోబెడుతున్నారని? అంటే నేను బయట కూర్చొని చదువుకునేటప్పుడు అప్పుడే అనుకున్నాను, నేను వారి లోపల ఎందుకున్నారో నేను బయట ఎందుకున్నాను. అంటే చదువు ఒక్కటే వారిని నన్ను ఏకం చేయగలుగుతుందని ఆ రోజే భావించి చదువులో ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ ప్లేస్లోనే ఉండేది. ఎప్పుడు మద్నూర్లో హై స్కూల్లో చదివేటప్పుడు హాస్టల్ పిల్లలంటే టీచర్లు కాస్త చులకనగా చూసేది. ఆ చులకన భావన పోవాలని పట్టుదలతోని బాగా కసికొద్ది చదివేది. క్లాసులో ఫస్ట్ నేనే ఉంటుంటే, నా తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు హాస్టల్ పిల్లలే ఒక 4-5 వరుసగా 1, 2, 3, 4, 5 ప్లేసెస్ హాస్టల్ పిల్లలే ఉంటుంటే. మీరు నేను చెప్తే మీరు నమ్మరు, హనుమాన్లు శర్మ అని తెలుగు పండిత్ టీచర్ ఉండే నాకు 7th క్లాస్లో. మహాభారతం 18 పర్వాలు నేను 7వ తరగతిలో చదివిన. వారు బుక్స్ నాకు ఇచ్చి ఇంట్రెస్ట్ ఉన్నది చదువు అంటే 18 పర్వాలు 7వ తరగతిలో చదివిన. అంటే చదువు పట్ల ఆసక్తి పెంచుకొని మహాభారతం చదివిన తర్వాత ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా పోరాడాలి, మంచి ఏది చెడు ఏది అని నేను 7వ తరగతిలోనే తెలుసుకో. కూలీ నాలి చేసుకునే కుటుంబంలో పుట్టారు, అయినా ఉన్నతమైన చదువులు చదివారు, ఎలా సాధ్యమయ్యాయి? ఆర్థికంగా ఇబ్బంది కలగలేదా? ఎవరైనా సహాయం చేశారా మీకు? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికీ ఉండేది. ఒకటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎంసెట్ రాసిన 11-20 ర్యాంక్ వచ్చింది. అడ్మిషన్ కోసం ఇంటర్వ్యూకి పోవాలి. ఆ రోజు 361 రూపాయలు అడ్మిషన్ ఫీ. ఆ ఫీ మా నాయనకు అడిగిన, నాయన ఇతను ఉండేది, ఒక 500 రూపాయలు నాకు కావాలంటే ఆయన ఊర్లో ఆయన ఒక జీతం ఉండి ఒక పెద్ద మనిషి దగ్గర జీతం ఉండి ఆయనకు డబ్బులు అడిగితే ఆయన ఇవ్వలేదు. ఆ రోజులో బిగ్ అమౌంట్ అది. ఆయన ఇవ్వలేనప్పుడు ఇంకో మనిషి వీళ్ళ తాపత్రయం చూసి వీరు అటు ఇటు తిరుగుతుంటే చూసి ఏమైంది ఎందుకు తిరుగుతున్నారు అట్లా అంటే, నా కొడుకుకు ఇంజనీరింగ్ అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది, ఒక 500 రూపాయలు కావాలా, ఫలానా మనిషి ఇస్తా అన్నాడు ఇవ్వట్లేదు అని అంటే, మురళీధరరావు పటేల్ అని ఆయన మా నాయనకు పిలిచి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని మా నాయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ బస్సు వరకు ఆయన రాలేకపోయాడు. డబ్బులు తొందరగా అడ్జస్ట్ కాకపోయేసరికి ఆ బస్సు వజ్రకండి వరకు వచ్చిపోతుండే బస్సు. ఆ బస్సులో నేను అక్కడికి వచ్చిన, వచ్చి ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేసిన, మా నాయన రాలేదు, వాపసు పోయిన. మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ దగ్గర ఆ డబ్బులు తీసుకొని హైదరాబాద్ పోయి 361 రూపాయలు అడ్మిషన్ ఫీ కట్టి అడ్మిషన్ తీసుకున్నాను. మీ రాజకీయ గురువు ఎవరు? వాస్తవంగా నేను ఉద్యోగరీత్యా అనేక ప్లేస్లో చేసిన, చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. కౌలాసనాల ప్రాజెక్టు రైట్ ఫ్రమ్ ఫౌండేషన్ నుంచి అక్కడ జేఈగా నేను పనిచేయడం జరిగింది. ఆ ప్రాంతంలోనే ఉద్యోగం చేసేటప్పుడు ఈ జుక్కల్ నియోజకవర్గానికి ఎస్సీ రిజర్వ్డ్ ఒక అవకాశం ఉంది. అంతకంటే ముందు గంగారాం ఎమ్మెల్యేగా, ఆ తర్వాత పండరి ఎమ్మెల్యేగా నేను అబ్జర్వ్ చేసేది బయట నుంచి. ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి కానీ ఆశించిన, ప్రజలు ఆశించిన మేర అభివృద్ధి జరగట్లేదు, వారి సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. ఒక అవకాశం ఉంది, సమాజం పట్ల ఏదో ఒకటి చేయాలనే ముందు నుంచి తపన ఉంది, ఏదో ఒకటి చేయాలి, అవకాశం ఉంది కాబట్టి 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ అడిగిన. ముంపు గ్రామం నుండి వచ్చిన మీరు అదే ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్గా పనిచేయడం, మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? నేను ఉద్యోగంలో అంటే ఏ ఫీల్డ్లో ఉన్నా క్రమశిక్షణతో పనిచేసేది. ఉద్యోగరీత్యా మేము ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేసేటప్పుడు 3 షిఫ్ట్లలో పనిచేసేది, 8 గంటలు 8 గంటలు 8 గంటలు. ఆ 3 షిఫ్ట్లలో కూడా ఏదో ఒక టైంలో కొంత టైం అక్కడ ఉండి రాత్రులు కూడా, రాత్రి 2-3 గంటలకు కూడా ఆ ప్రాజెక్ట్ పోయి పనులు చేపించేది.
ఆ విధంగా నిబద్ధతతో ఏ పని చేసినా సంతోషంగా ఒక క్రమశిక్షణగా చేయాలనే తపన ఉద్దేశం నాకు అప్పటి నుంచి ఉంది. ఆ విధంగా ఉద్యోగంలో కూడా నేను హ్యాపీగా ఉండగలిగాను. అంటే తెలుగుదేశం పార్టీలోకి మిమ్మల్ని వాళ్ళే మిమ్మల్ని ఆహ్వానించారా, మీరే ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కదా అని చెప్పేసి మీరే టికెట్ ఆశించడం జరిగిందా? నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒకటే భావించిన, ఈ ఉద్యోగం గజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం, మంచి ఉద్యోగం, ఈ ఉద్యోగం చేస్తే నేను నా కుటుంబం సంతోషంగా ఉండగలుగుతాం, కానీ సమాజానికి సంతోషంగా ఉండేటట్టు నలుగురికి ఏదైనా సహాయం చేయాలంటే ఈ ఉద్యోగంలో చేయలేము. కాబట్టి ఒక అవకాశం ఉంది, రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవగలిగితే ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి దాదాపు 1.5 లక్షల మంది పాపులేషన్కి మనం ఏదో ఒక సేవ చేయగలుగుతాం అనే భావన కలిగి అవకాశం ఉంది కదా అని 1999లో తెలుగుదేశం పార్టీ టికెట్ అడగడం జరిగింది. అప్పుడు చివరి వరకు నాకు వస్తుంది అనుకున్న టికెట్ రాలేదు, దాంతో మళ్ళీ ఉద్యోగం అదేవిధంగా చేసుకుంటాం. 2004లో చంద్రబాబు నాయుడు గారు గుర్తించి నన్ను అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం. శ్రీహరి గారు మిమ్మల్ని బాగా ప్రోత్సహించినట్లు కూడా విన్నాం, వాళ్ళ గురించి చెప్పాలండి ఒక మాట. శ్రీహరి గారు వారు స్థానికంగా నా రాజకీయ గురు, వారితో పాటు నిజాంసాగర్ మండలం నుంచి వినయ్ కుమారు, పిట్లం మండలం నుండి అన్నారం వెంకటరామరెడ్డి గారు, వీరందరూ కూడా నాకు సహకరించి కొత్త ఆయన అయితే స్థానిక నాయకత్వం అయితే మనకు మేలు జరుగుతుందని భావించి వీరు ముగ్గురు ప్రధాన నాయకులు వారు ఆ రోజుల్లో. మరి అన్నారం వెంకటరామరెడ్డి గారు అయితే ఇంకా ముందుకెళ్ళి అనేక ప్లేస్లో వారు కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీరు ముగ్గురు కలిసి నాకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వాస్తవానికి వారు నా రాజకీయ గురు, వారి సహకారంతో మరి ఈ టికెట్ లభించింది. నీళ్లు ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా సార్, మీరు మీ నియోజకవర్గానికి నీటి కోసం చాలానే ఉద్యమాలు చేశారని విన్నాం, ఆ విషయంలో మీరు ఎంతవరకు పురోగతి సాధించారు? తాగునీటి విషయంలో దాదాపు 75-80% మిషన్ భగీరథ కింద తాగునీటి సౌకర్యం కలుగుతూ ఉంది. ఫైనల్ టచ్చెస్ అంటే ఫినిషింగ్ స్టేజ్లో అక్కడక్కడ నల్లాలు పెట్టడం, కొంత కనెక్షన్ ఇవ్వడం అవి ఉన్నాయి. ఆ విధంగా తాగునీటి సమస్య 100%, ఇంకో 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత సాగునీటి విషయానికి వస్తే ప్రధానంగా మా ప్రాంతంలో కౌలాసనాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, నిజాంసాగర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఇవి రెండు కాకుండా మిషన్ కాకతీయ కింద చెరువులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 75% చెరువులు మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ కింద పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా మిగిలింది మద్నూరు బిచ్చుకున్న మండలానికి ఉపయోగపడే లేని ప్రాజెక్టు. ఈ 4 మండలాలు పిట్లం మొత్తానికి, నిజాంసాగర్ కొంత మంజీర ఎగువ భాగంలో ఉన్న ప్రాంతంలో నిజాంసాగర్ మండలానికి, పెద్దకొడపు మండలంలో కొంత భాగానికి, బిచ్చుకున్న మండలంలో కొంత భాగానికి ఉపయోగపడేటటువంటి వెంపల్లి మత్తడి, పుప్పలవాగు మత్తడి అని 40 సంవత్సరాల నుంచి ఆ రైతుల చిరకాల కోరిక. ఈ రెండింటినీ కలిపి నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని మన 2018 ఎలక్షన్స్ కంటే ముందు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ప్రాంత రైతుల అవసరాన్ని గుర్తించి 476 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చి మొన్న ఈ కరోనా కంటే ముందు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది, సార్ మీరు శాంక్షన్ చేసినారు అది టెండర్ పిలిచి పనులు మొదలు పెడితే బాగుంటుందని అడిగినాం. అయితే కరోనా వచ్చింది 8 మాసాల నుంచి, మీకు కూడా తెలుసు ఈ 8 మాసాల నుంచి ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉండడంతో ఆ పని టేకప్ చేయలేదు. మొన్ననే ముఖ్యమంత్రి గారికి కలిసినాను, కలిస్తే వారు కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, త్వరగా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మరి టెండర్ పిలిచి పనులు ప్రారంభించాలని మొన్ననే వారు అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ ప్రాజెక్టు మరి టెండర్లు అయిపోతే పనులు ప్రారంభిస్తే దాదాపు 50 గ్రామాల రైతులకు దాదాపు 40 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. దాంతో మరి ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి దాదాపు 40,000 ఎకరాల
ఆయకట్టు సాగులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరం తీరిపోతుంది. ఇక మిగిలింది ఈ లేండి ప్రాజెక్టు. లేండి మహారాష్ట్ర ప్రభుత్వం వారు ఒక వెంట్ ఓపెన్ ఉంది ప్రాజెక్టుది, అది ల్యాండ్ కంపెన్సేషన్ పేమెంట్లో కొంత ఇబ్బంది ఉంది, అది కంప్లీట్ అవ్వలేదు. కానీ అది కంప్లీట్ అయినా కాకున్నా ఇప్పుడు మంజీరా నది మీద దాదాపు 5 చెక్ డ్యాములు వచ్చినాయి. ఏదో ఒక చెక్ డ్యామ్ నుంచి లిఫ్ట్ పెట్టుకొని ఈ నాగమడుగు కంప్లీట్ అయిన తర్వాత కేసీఆర్ గారికి అడిగి ఏదో ఒక చెక్ డ్యామ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి హైయెస్ట్ పాయింట్లో ఒక హండేకెలూర్ అనే విలేజ్ దగ్గర 100 ఎకరాలు అంటే శిఖం ఉన్నటువంటి ఒక పెద్ద చెరువు ఉంది, అక్కడికి లిఫ్ట్ చేసి అక్కడ వేస్తే లేండి కాలువకు అని అనుసంధానం చేస్తే ఆ కాలువలో ఉన్నటువంటి ఆయకట్టు 22,000 ఎకరాలు ఆయకట్టు అది కూడా సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా తప్పకుండా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాననే పూర్తి విశ్వాసం నమ్మకం నాకు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీళ్ల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో గొడవలు అరెస్టులు కూడా జరిగాయి. అప్పటి పరిస్థితులకు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులకు తేడా ఏముంది? జల వివాదాలు ఎంతవరకు సమస్యపోయాయి? జల వివాద సమస్య మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఉన్నదని నేనైతే అనుకోవట్లేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఏ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పేచి పెట్టిందో అసలు వాస్తవానికి పక్కపక్క రాష్ట్రాలు సౌహృద్భావంతో సమన్వయంతో కావాల్సిన పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం మన కేసీఆర్ గారే నిదర్శనం. ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 3-4 సార్లు బాంబేకి వెళ్ళి, హరీష్ రావు గారు అయితే 5-6 సార్లు బాంబేకి వెళ్ళి మన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఏదైతే ఉన్నాయో ఆ విషయాల్లో డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో పరస్పరంగా మాట్లాడుకొని వారి కాన్సెంట్తోని మనం కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఇక్కడ మా ప్రాంతానికి సంబంధించి మరి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి పేచీ లేదు. దేవాడ బ్రిడ్జ్ ఎందుకు ఇంకా అసంపూర్తిగా ఉంది, దాని గురించి అయినా మీరు పాదయాత్ర చేసింది? నేను పాదయాత్ర చేసింది దేవాడ బ్రిడ్జ్ కోసం కాదు. కందర్పల్లి హైవే నుండి బాన్స్వాడ 28 కిలోమీటర్లు. ఈ 28 కిలోమీటర్లు బాన్స్వాడ నుండి మధ్యల చెరు వరకు డబల్ రోడ్ అయింది 7 కిలోమీటర్లు. మిగతా 21 కిలోమీటర్లు సింగిల్ లేన్ రోడ్ ఉండే, ఆ సింగిల్ లేన్ రోడ్డు కూడా ఈ 21 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి దాదాపు గంట గంటంబా పడుతుంది. ఆ రోడ్డు ఈ రద్దీ అంటే మహారాష్ట్ర కర్ణాటక నుంచి ప్రజలు వస్తారు. మద్నూరు జుక్కలు బిచ్చుకుందా 3 మండలాల ప్రజలు బాన్స్వాడ అటు నిజామాబాద్ కామారెడ్డి పోవాలి. ఈ సింగిల్ రోడ్డు సరిపోదు, డబుల్ రోడ్డు చేయాలని మేము కందర్పల్లి నుండి మధ్యల చెరు వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోడ్డు మంజూరైంది, డబల్ లేన్ రోడ్డు వేయడం జరిగింది. అందులో భాగంగానే అక్కడ 2 బ్రిడ్జ్లు మంజూరైనాయి. 8 కోట్లతో 2 బ్రిడ్జ్లు మంజూరైనాయి, కాంట్రాక్టర్కి ఇచ్చినాం. ఆ 2 బ్రిడ్జ్లలో ఒకటి కంప్లీట్ చేయడం జరిగింది, ఇంకో బ్రిడ్జ్కు డిస్మాంట్లింగ్ ప్రొవిజను ఇంజనీర్లు పెట్టకపోవడం వల్ల ఆ గుత్తేదారు వదిలిపెట్టిపోయాడు. ఇంకో 5 కోట్ల పని అట్లే వదిలిపెట్టిపోయాడు. వదిలిపెట్టిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఇంకా టెండర్ పెట్టి ఇంకో పిలవడం జరిగింది. పిలిచినప్పుడు ఇంకో ఏజెన్సీ వచ్చింది, 8 కోట్లకు ఏజెన్సీ వచ్చింది, పనులు నడుస్తున్నాయి. గత రైనీ సీజన్ కంటే ముందు వరకు కాంట్రాక్టర్కి నాకు పేమెంట్ రాలేదని ఏప్రిల్ మాసం నుంచి పని ఆపాను. అయితే ఆ కాంట్రాక్టర్కు జూన్లో పేమెంట్ ఇప్పించడం జరిగింది. జూన్ తర్వాత మీరు చూస్తూ ఉన్నారు మొన్నటి వరకు వర్షాలే ఉన్నాయి. ఇప్పుడు దసరా అయింది, దీపావళి అయింది, ఇప్పుడు ఆ ఏజెన్సీతోని పేమెంట్ ఇప్పించినాం కాబట్టి ఆ ఏజెన్సీతో ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేపిస్తాం, కంప్లీట్ అవుతుంది. అంటే వర్షాకాలం కాబట్టి అయింది, అంతేగాని అది చేయకపోవడం అనేది. ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తిగా మీరు విద్యారంగం మీద ఎక్కువ శ్రద్ధ చూపించినట్టు తెలుస్తుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ తీసుకురావడంలో ప్రత్యేక చొరవ వహించారని విన్నాం, ఎందుకంత ప్రత్యేకత? విద్య లేనివాడు వింత పశువు అన్నట్టు విద్య మనిషి ఎదుగుదలకు, మనిషి సంస్కారవంతంగా మారడానికి విద్య ఎంతో అవసరం. ఉదాహరణకు నన్నే తీసుకోండి, మా తాత చదువుకోలే, మా నాయన చదువుకోలే, నేను చదువుకున్నా. నేను చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చింది, ఎమ్మెల్యే కాగలిగిన, నలుగురికి సహాయం చేయగలిగే స్థాయికి ఎదగగలిగిన. అంటే విద్య
నేను అభ్యసించినా కాబట్టి ఇది సాధ్యమైంది. కాబట్టి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ప్రజల బిడ్డలందరూ చదువుకోవాలనే ఒక దృఢాభిప్రాయం నాకుంది. అందుకోసమే నేను అధికారంలో లేనప్పటికీ బిచ్చుకుందాకు ఐటీఐ ఇన్స్టిట్యూట్ మంజూరు చేయగలిగిన. అంతేకాదు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విద్యావ్యవస్థను ఇంకా పటిష్టం చేసే విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ జుక్కల్లో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, బిచ్చుకుందాలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు, అదేవిధంగా నిజాం సాగర్లో బీసీ రెసిడెన్షియల్ స్కూలు, పిట్లంలో బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూలు, ఈ నాలుగు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. అంతేకాకుండా ఎక్లారా గేట్ దగ్గర పెద్దకూడబుగల్లు దగ్గర ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో మొట్టమొదట వాయిస్ నేనే రేజ్ చేసిన. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో జూనియర్ కాలేజ్ కూడా పెడితే, ఇంటర్మీడియట్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అంటే ఈ సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్మీడియట్ కూడా వస్తుంది. అంతేకాదు కస్తూర్బా కేజీబీవీలలో కూడా ఇంటర్మీడియట్ ఇంట్రొడ్యూస్ చేయాలని నేను అనుకున్నా. ఈ విషయము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళినా ఆ కేజీబీవీలలో కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఇంటర్మీడియట్ కానీ, హై స్కూల్స్ కానీ, ప్రైమరీ స్కూల్స్ కానీ అనేక విధాలుగా ఆ స్కూల్స్ను ప్రోత్సహించి విద్య ప్రమాణాలు పెరిగే విధంగా టీచర్స్ కూడా, ఇప్పుడు నేను చదువుకున్న వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే గారు చదువుకున్న వ్యక్తి, మాకు ఏదైనా ప్రశ్నిస్తారు, ఏదైనా అడుగుతారని ఒక మంచి క్రమశిక్షణతో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మంచి విద్యను విద్యార్థులకు అందించగలుగుతున్నారు. మొత్తానికి మొత్తం గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నా నియోజకవర్గంలో పిల్లలకు మంచి చదువులు ఇప్పించగలుగుతున్నాననే మంచి ఇది నాకుంది. అంతేకాకుండా ఇంకా కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మద్నూరు ఉంది, చిరకాలంగా అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలని వారి కోరిక. ఆ డిగ్రీ కాలేజ్ తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ కరోనా వల్ల అది సాధించలేకపోయినా తప్పకుండా మద్నూరులో ఒక డిగ్రీ కాలేజ్, బిచ్చుకుందాలో ఒక పీజీ సెంటర్, అదేవిధంగా పిట్లంలో ఆ పెద్ద కొడపుగలు, పిట్లము, నిజాం సాగరు ప్రజల పిల్లల కోసం అక్కడ కూడా ఒక డిగ్రీ కాలేజ్ అవసరం. ఆ విధంగా ఆ డిగ్రీ కాలేజ్ కూడా సాధిస్తాం. ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా సాధించే ఒక ఉద్దేశం నాకుంది. మరి ఈ విధంగా ఆ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు రూర్బన్ కింద మరి జుక్కల్ మండల కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఆడిటోరియంలు బిచ్చుకుందాలో ఆడిటోరియం, జుక్కల్లో ఆడిటోరియం, ఈ విధంగా విద్యార్థులకు, యువతకు ప్రోత్సహించే విధంగా, విద్యా పట్ల ఆసక్తి పెరిగే విధంగా తప్పకుండా మా నియోజకవర్గంలో విద్యార్థులు ఎంత మేధా సంపత్తి కలిగిన వాళ్ళంటే, మొన్న ఏయుఓస్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ 28 మంది మా కామారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు సంపాదిస్తే దాంట్లో 28లో 18 మంది మా జుక్కల నియోజకవర్గానికి చెందిన వాళ్ళే. అంటే నాణ్యతకు, స్కిల్కు ఎలాంటి కొదవ లేదు. తప్పకుండా మా గడ్డ మీద పుట్టినటువంటి విద్యార్థులు చదువులో చాలా మంచి సత్తా కలిగిన వారు. మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది సార్, విద్యారంగంలో ప్రమాణాలు ఇప్పుడు పెరుగుతున్నట్టే తెలుస్తుంది. అట్లే విద్యతో పాటు వైద్యం కూడా అంతే అవసరం. అంటే మీ ఏరియాలో వైద్య సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, రూరల్ పీపుల్కి వైద్య సదుపాయాలు ఎట్లా అందుతున్నాయి? వైద్య రంగంలో వాస్తవానికి గత ప్రభుత్వాల కంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. ప్రతి గ్రామంలో పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అంతా ఉన్నాయి. ఈరోజు ఆశా వర్కర్ల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, పిఎస్సీల ద్వారా వైద్యము ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 6 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో
బిచ్చుకుందాలో 30-బెడ్డెడ్ హాస్పిటల్ బిల్డింగ్ దాదాపు 5 కోట్లతో నిర్మించుకోవడం జరిగింది. కాకపోతే దానికి స్టాఫ్ శాంక్షన్ కావాలి, ప్రభుత్వం దగ్గర ఉన్నది, స్టాఫ్ శాంక్షన్ కావాలి, బిల్డింగ్ కట్టుకున్నాం. అదేవిధంగా జుక్కల్ మండల కేంద్రంలో 30-బెడ్డెడ్ హాస్పిటల్, అది కూడా 5 కోట్లతో బిల్డింగ్ కంప్లీట్ చేసుకున్నాం, స్టాఫ్ శాంక్షన్ కావాలి, అది ప్రభుత్వం దగ్గర ఉంది. అదేవిధంగా పిట్లంలో 30-బెడ్డెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ అయ్యి ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ అవసరం, అక్కడ ఒక పిట్లంలో ఒక 30-బెడ్డెడ్ హాస్పిటల్ బిల్డింగ్ కట్టుకోవాల్సి ఉంది. ఆ విధంగా ఈ 3 బిల్డింగ్లు కంప్లీట్ అయిన తర్వాత, స్టాఫ్ శాంక్షన్ అయిన తర్వాత, ఇంకా కొన్ని జుక్కల్లో ఒక పిహెచ్సి వస్తుంది, బిచ్చుకుందాలో ఇంకొక పిహెచ్సి వస్తుంది, పిట్లంలో ఇంకొక పిహెచ్సి వస్తుంది. ఆ విధంగా వైద్య సేవలు ఇంకా మెరుగు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు తెలిసే ఉండాలి, ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలు అందరూ కూడా లబ్ధి పొందడం జరిగింది. ఎవరికైతే లోపాలు ఉన్నాయో అద్దాలు ఇవ్వడం జరిగింది, ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు చేయడం జరిగింది. ఈరోజు పేద ప్రజలు మా కేసీఆర్, మా కన్న బిడ్డలు కూడా మాకు కళ్ళు చూపించలేదు, మా కేసీఆర్ గారు మాకు కళ్ళు చూపించి మాకు ఒక చూపు ఇవ్వగలిగిండు, చూపు లేని వారికి చూపు ఇవ్వగలిగిండు, ఆయన చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉన్నారు మా పేద ప్రజలు. ఆ విధంగా కంటి వెలుగు ప్రోగ్రాం తీసుకొని చేయడం, అంతేకాకుండా ఈ అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా 102 గర్భిణీ స్త్రీలకు, ఎక్కడైతే గర్భిణీ స్త్రీలు డెలివరీ కోసం వాళ్ళను 102కు ఫోన్ చేస్తే అంబులెన్స్ వారి ఇంటికి వెళ్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళి డెలివరీ చేయించి తల్లి బిడ్డను క్షేమంగా చూసి 3-4 రోజులు ఉంచుకొని మరి వారికి కావాల్సినటువంటి సపర్యలు చేసి తల్లి బిడ్డను క్షేమంగా 2000 రూపాయల కేసీఆర్ కిట్టు 15 వస్తువులు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల అయితే 5000, మగపిల్లడైతే 4000 రూపాయలు ఇచ్చి ఏ అంబులెన్స్లో అయితే హాస్పిటల్ తీసుకొచ్చారో అదే అంబులెన్స్లో తల్లి బిడ్డను క్షేమంగా ఇంటి దాకా దించేస్తుంది. సార్, నియోజకవర్గం పర్యాటక కేంద్రం కూడా ఎంత పురోగతి సాధించింది అనుకోవచ్చు, నిజాం సాగర్ అయితే ఏదైతే ఉందో అది ఏ స్థాయిలో ఉంది? వాస్తవానికి నిజాం సాగర్ ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు. 1923లో మొదలుపెట్టి 31లో పూర్తి చేసినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లా రైతులు పండించే పంటలకు గాను నిజామాబాద్ను అన్నపూర్ణ జిల్లాగా నిజాం సాగర్ ప్రాజెక్టు మార్చింది. అటువంటి ప్రాజెక్టు ఈరోజు పైన సింగూర్ ప్రాజెక్టు రావడం వల్ల కాస్త ఈ ఆయకట్టు దెబ్బతినడం జరిగింది. కానీ గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దూరదృష్టి, ఈ ప్రాంత ప్రజల రైతుల అవసరాలు తీర్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఈ నిజాం సాగర్ ప్రాజెక్టుకు లింకు పెట్టి మల్లన్న సాగర్ ద్వారా హల్దీవాగులో కాళేశ్వరం నీళ్ళేసి అది నిజాం సాగర్ ప్రాజెక్టు నిండే విధంగా కార్యాచరణ చేయడం జరిగింది. పనులు నడుస్తూ ఉన్నాయి, వచ్చే జూన్ కల్లా తప్పకుండా కాళేశ్వరం నీళ్లు నిజాం సాగర్లో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నీటితో నిజాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండలాగా మారబోతున్నది. కాబట్టి ఈ నేపథ్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి నేను తీసుకెళ్లడం జరిగింది. నిజాం సాగర్ ప్రాజెక్టును పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాజెక్టుకు ఉన్నటువంటి హెడ్స్ లూయిస్కు పోయే రోడ్డు చిన్నగా ఉంది, సింగిల్ లేన్, దాన్ని డబుల్ లేన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ 12 గేట్స్ ఏదైతే ఉందో గుల్దస్తా, అక్కడికి పోయే రోడ్డు కూడా చిన్నగా ఉంది, దాన్ని డబుల్ చేసుకోవాల్సినట్టు అవసరం ఉంది. 16 గేట్స్, 20 గేట్స్కు పోయేటటువంటి రోడ్డు కూడా సింగిల్ లేన్ ఉంది, దాన్ని కూడా డబుల్ లేన్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే వరదలు వచ్చినాయో గేట్లు లేపినప్పుడు ఒకరోజు 25 నుంచి 30 వేల మంది సందర్శకులు, పర్యాటకులు అక్కడికి వస్తారు, రద్దీ ఎక్కువయ్యి కాస్త ఇబ్బంది అవుతున్నది. ఈ రోడ్లు వెడల్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా వెడల్పు చేసుకుంటే ప్రజలు, పర్యాటకులు ఇంకా కూడా పెరిగి మరి కొన్ని ఇంకా పర్యాటక రంగంగా కొంత కాటేజెస్ అవి, మరి పర్యాటకులు ఉండడానికి నివాసాలు ఏర్పడము, మరి కొన్ని పర్యాటకులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించి పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాల్సినటువంటి
నిజాం సాగర్ ప్రాజెక్టుకు అవసరం ఉంది. తప్పకుండా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజాం సాగర్ ప్రాజెక్ట్ అంటే వారికి పూర్తి అవగాహన ఉంది. ఈ కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత తప్పకుండా కాస్త ఆర్థిక పరిస్థితి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత తప్పకుండా పర్యాటక రంగంగా నిజాం సాగర్ ప్రాజెక్టును తీర్చిదిద్దుతారనే పూర్తి విశ్వాసం నమ్మకం నాకుంది. ఈ నిజాం సాగర్ ప్రాజెక్టును పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడంతో పాటు అనాదిగా పురాతనమైనటువంటి కౌలాస్ కోట కూడా మా దగ్గర పర్యాటక రంగంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పర్యాటక రంగ అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో 40 లక్షలతో ఆ కోటను కాస్త రెనోవేషన్ చేయడం జరిగింది. మొన్ననే గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆ కోటకు పోవడానికి కౌలాస గ్రామం నుండి కౌలాస వాగు పైన ఒక వంతెన నిర్మాణం కోసం నేను రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అది ప్రపోజల్స్ అడగడం జరిగింది. ఆ హైవే నుండి ఆ వాగు వరకు పోవడానికి డబుల్ లేన్ రోడ్డుతో పాటు ఆ బ్రిడ్జు మంజూరు కోసం ప్రపోజల్స్ తయారు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జు కన్స్ట్రక్షన్ మంజూరై కన్స్ట్రక్షన్ అయితే ఇటు నుంచి కోటకు పోవడానికి దారి ఏర్పడుతుంది. ఆ విధంగా పర్యాటక రంగంగా ఈ కోటను కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది, వారి దృష్టిలో ఉంది. గోల్కొండ ఖిల్లా కంటే కూడా గొప్పదైనటువంటి కౌలాసు ఈ ఖిల్లా ఉంది. మరి ఆ కోటను కూడా తప్పకుండా పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఈ పర్యాటక రంగంగా కౌలాస్ కోటను కూడా తీర్చిదిద్దడం జరిగింది. అంటే సార్ చెప్పండి, అంటే ఈ ఈ ప్రాసెస్లో ప్రతిపక్షాల పాత్ర ఏంటి చెప్పుకోవచ్చు? మీ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు ఉన్నాయా? అసలు వాళ్ళ పాత్ర ఎట్లా ఉంటుంది? ఈ అభివృద్ధికి ఏమైనా ఆటంకం కలిగిస్తున్నారా, లేదంటే అభివృద్ధిలో సహకరిస్తున్నారా? వారు అభివృద్ధిలో ఆటంకం కలిగిస్తే ఆగేదిలు కాదు. ఎందుకంటే ఈరోజు 168 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 150 గ్రామ పంచాయతీ సర్పంచులు మావాళ్ళే ఉన్నారు. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డు, పారిశుద్ధ్యం కోసం ప్రతి గ్రామంలో ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు ఇవన్నీ చేసి ఈరోజు గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడడానికి వీలే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, 50 సంవత్సరాలు పరిపాలన చేసింది, జుక్కల నియోజకవర్గానికి వారు చేసింది ఏమీ లేదు. ఏ అభివృద్ధి జరిగినా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చూస్తున్నారు, కానీ అంతకుముందు కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి లేదు. కాబట్టి ఈ ప్రతిపక్షాలకు ఈ ప్రభుత్వం గురించి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల గురించి కానీ ప్రశ్నించే నైతిక హక్కే లేదు. సార్, విద్యావంతులు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వారు 3-4 దఫాలుగా మీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి మీరు మంత్రి పదవికి అర్హులే అని, మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మీ అభిమానులు, కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారని కూడా విన్నాం. మీరేమంటారు? వారు మంత్రి పదవిలో ఉన్న ఈరోజు అత్యున్నత స్థానం స్పీకర్ పదవిలో ఉన్నారు. నాకంటే ఉన్నత స్థానం పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఉంటే చాలు అనే అభిప్రాయమే నాకు మొదటి నుంచి కూడా ఉంది. నా కార్యకర్తలు అప్పుడప్పుడు ఈ మంత్రి పదవి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు నేను వారికి అదే చెప్పినాను. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా రాజకీయ గురు. వారు మంత్రి పదవిలో ఉంటే నేను ఉన్నట్టే. అది మనం కోరుకుంటే వచ్చేది కాదు. అనేక ఈక్వేషన్స్ ఉంటాయి రాష్ట్రంలో. ఉన్నాయే 18 మంత్రి పదవులు. అనేక ఈక్వేషన్స్ ఉంటాయి, సామాజిక న్యాయం చేయాల్సి ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు, కేటీఆర్ గారికి కూడా తెలుసు. ఏ ప్రజల ఏ నియోజకవర్గానికి ఏ విధంగా న్యాయం చేయాలో వారికి తెలుసు. కాబట్టి నేను ఈ ఎమ్మెల్యే పదవిలో సంతృప్తిగా ఉన్నాననే విషయాన్ని మనవి చేస్తాం. మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా 8 నియోజకవర్గాలకు మంత్రి పదవులు వచ్చినాయి, ఒక్క జుక్కల నియోజకవర్గానికే రాలేదు, మీరు ప్రయత్నం చేయాలి అని అంటుంటారు. అయితే ఒకటే నేను వారికి చెప్పింది, ఒకటే, నా రాజకీయ గురువు అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు అత్యున్నత స్థానం
పదవి స్పీకర్గా ఉన్నారు, వారుంటే నేను ఉన్నట్టే అని నేను చెప్తా ఉంటాను. అయినప్పటికీ గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా తప్పకుండా వారి నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతాను. నా ప్రజల అవసరాలు తీర్చడం కోసం నా నియోజకవర్గం అభివృద్ధి కోసం నేను వారికి ఏది అడిగినా కూడా కాదని లేదు. కాబట్టి వారు సముచిత న్యాయం ఖచ్చితంగా చేస్తారు, ఆ విశ్వాసం నాకుంది. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకు మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా? 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప 1200 మెజార్టీతో ఓడిపోయిన తర్వాత 5 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఆ ప్రజల సమస్య పరిష్కారంలో కానీ కార్యకర్తలకు అండగా కానీ 5 సంవత్సరాలు ఉన్నందుకు అభిమానంగా 2009లో 34,000 మెజార్టీతో మా నియోజకవర్గ ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి నన్ను ఆశీర్వదించి గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను పోరాడి చేయగలిగిన పనులు చేయగలిగినాను. నా నియోజకవర్గ ప్రజలు నా మీద ఉన్నటువంటి అభిమానంతో విశ్వాసంతో 3 సార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా నియోజకవర్గ ప్రజలు నాకుండడం నిజంగానే నా అదృష్టం. ఏమీ లేని కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను 3 సార్లు జుక్కల్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం, ఈరోజు నాకు కూడా పూర్తి సంతృప్తి ఉంది. నన్ను ఇంత అభిమానంగా ఇంత ఆదరించి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపించినటువంటి నా ప్రజల కోసం కొన్ని పనులు చేయగలిగినాననే తృప్తి సంతోషం నాకు కూడా ఉంది. కానీ ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా పూర్తి చేసి నా నియోజకవర్గ ప్రజల్ని పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచే అంశమే ధ్యేయంగా నేను ఒక సంకల్పబద్ధున్నై తప్పకుండా వారికి ఈ ఉన్న 3 సంవత్సరాలు తప్పకుండా వారికి కావలసినటువంటి అన్ని పనులు చేసి పెట్టి వారు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే విధంగా చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తాను, సంకల్పబద్ధున్నై కదులుతాను. తప్పకుండా నా ప్రజల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఏ అభిమానంతోనైతే నన్ను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారో అదే విశ్వాసం అభిమానంతో ఇంకా కూడా గెలిపించే విధంగా తప్పకుండా వారి రుణం తీర్చుకునే విధంగా ఈ 3 సంవత్సరాలు నేను పనిచేసి పెట్టి తప్పకుండా వారి విశ్వాసాన్ని పొందుతాననే విషయాన్ని సందర్భంగా మనం మీ మాటల్లో మీ నియోజకవర్గ ప్రజల మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు.